एससीएसी निबंधनलन्नीटिनी खच्चितंगा पाटिंची ग्राम पंचायती एन्निकलनु निष्पक्षपातंगा पारदर्शकंगा शांतियुतंगा निर्वहिंचालनी कर्नूल जिला कलेक्टर मरियु जिला एन्निकल अथारिटी वीरपांडियन जिला एसपी फकीरप्प मंडल स्थायी अधिकारुलनु आदेशिंचारु। ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రూల్ ఆఫ్ లా ఈక్వాలిటీ ఆఫ్ లాను తప్పక పాటించి అమలు చేయాలన్నారు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీలో అలసత్వం వహించినా ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించబోమని అటువంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు। ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎస్ఈసీ నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవన్నారు। గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించరాదని వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా తీవ్ర చర్యలు ఉంటాయన్నారు। కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు। క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు। ఎన్నికల సామాగ్రి ఇతర లాజిస్టిక్స్ కు సంబంధించి ముందస్తుగానే చర్యలు పూర్తి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ కాజా మొహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మినా, డిఆర్ఓ పుల్లయ్య, డిపిఓ ప్రభాకర్ రావు, జెడ్పీసీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఎన్నికల నిర్వహణ చట్టంలో సంబంధించిన ఏర్పాట్లు మన కర్నూలు జిల్లాలో ఆల్రెడీ మొదలైంది। దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో ఉన్న వివిధ శాఖ అధికారులు సిబ్బందులతో కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పేసి చర్చించుకొని వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు ఉదయం గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మళ్ళీ ఉన్నతాధికారులు కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది। ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కలుపుకొని ఇప్పుడే మన కర్నూలు జిల్లాలో మండల స్థాయి అధికారులకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటున్నాము। మళ్ళీ రేపు మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఈ పోలింగ్ ప్రాసెస్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా మన కర్నూలు జిల్లాలో ఈ మూడు డివిజన్లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటాయి। మళ్ళీ మధ్యాహ్నం నుంచి నేను ఎస్పీ గారు, మళ్ళీ జిల్లా అధికారులు మొదటి విడతలో మనకు నంద్యాల రెవెన్యూ సబ్ డివిజన్లో 193 గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరగబోతుంది। ఆ మొదటి విడతలో జరగబోతున్న ఎలక్షన్స్ సంబంధించిన అరేంజ్మెంట్స్, ప్రిపేర్నెస్ మొత్తం కూడా రివ్యూ చేయడానికి నంద్యాల వెళ్ళడం జరుగుతుంది। లేదా ప్రచారం బండి ఏదో పార్టీ కార్యకర్తలు జనరల్లీ పంచాయతీ జరుగుతాయి, కానీ కొంతమంది రాజకీయ వ్యక్తులు ఎలక్షన్ కూడా కండక్ట్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి విజిట్ చేసినప్పుడు, పార్టీ పరంగా ప్రచారం చేసినప్పుడు, పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్న ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, నాట్ పోలీస్ పర్మిషన్. బైక్ పర్మిషన్ ఉండాలి, వెహికల్ పర్మిషన్ కంపల్సరీగా కలిగి ఉండాలి, మీటింగ్ ఉంటే మీటింగ్ వెళ్ళి పర్మిషన్, అన్ని డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకునే సభా సమారంభాలు, ఊరేగింపు, ర్యాలీలు ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు పర్మిషన్ తీసుకునే ఇవన్నీ కార్యక్రమం చెప్పారు. రెండోది జిల్లా వ్యాప్తంగా 53 వాటర్ కూడా కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం టీమ్ ఏర్పాటు చేసాం చెప్పారు. అదనపంగా మద్యపం మరియు డబ్బులు పంపిణీ కార్యక్రమం అరికట్టడానికి ప్రతి ఇంటర్స్టేట్ చెక్ కర్ణాటక బార్డర్ మరియు తెలంగాణ బార్డర్లో మద్యం ఇంటర్స్టేట్ మద్యం ఇక్కడ తీసుకురాకుండా ప్రతి అదనపంగా ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఎక్సైజ్ మరియు పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో జాయింట్గా ఒక 10 చెక్ పోస్ట్ని ఎక్స్ట్రాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది।